అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము రకరకాల ఆరోగ్య సమస్యలను యోగా థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, లేదా యోగా ప్రాక్టీసెస్ చేస్తూ రోగాలు రాకుండా ఎలా మనం ఆపవచ్చు అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనము యోగా ఫర్ హార్ట్, అంటే మన గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా యోగా ద్వారా ఎలా నిరోధించవచ్చు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చుండి మీరు హార్ట్ సర్జరీ హార్ట్ అటాక్ వచ్చి మీరు ఆపరేషన్స్ ఏమైనా చేసుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా రికవరింగ్ స్టేట్లో ఏ ఏ యోగా ప్రాక్టీసెస్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మన హార్ట్ కానీ చూస్తే హార్ట్లో 4 పార్ట్స్ ఉంటాయి. గుండె, మన గుండె ఎక్కడ కరెక్ట్ లెఫ్ట్ సైడ్ మనకి చెస్ట్ దగ్గర ఈ గుండెలో ఈ 4 పార్ట్స్కి ఆర్టరీస్ అనేవి ఉంటాయి. ఆర్టరీస్ అని అంటే అది పై నుండి బ్లడ్ని తీసుకొని మళ్ళీ కిందకి పంప్ చేస్తూ ఉంటాయి. ఆ ఆర్టరీస్ని మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఒక పైప్ లాంటిది, కరెంట్ వైర్ లాంటిదిగా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇది బ్లడ్ని తీసుకొని కింద ఉండే ఆర్గన్స్ మొత్తానికి హార్ట్ అనేది పంప్ చేస్తూ ఉంటుంది. ఆ ఆర్టరీస్ ఒక్కొక్కసారి ఏమవుతాయి అని అంటే దాంట్లో బ్లడ్ ఫ్లో ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ ఆర్టరీస్, ఆ వైర్ లాంటిది లోపల మీకు గడ్డ కట్టుకుపోవడం అంటే బ్లాక్ అవ్వడము, లేదు అంటే ఆ ఆర్టరీ యొక్క వాల్స్ థిక్ అవ్వడం. థిక్ అవ్వడం అని అంటే చెప్పడము, మీరు మనకి నీళ్ళు ఒక్కొక్కసారి పైన ట్యాంక్ నుంచి కిందకి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా చెత్తా చెదారము పేరుకుపోయింది అనుకోండి, మనకు వాటర్ ట్యాప్ తిప్పితే చాలా సన్నటి దారగా వస్తుంది. అదే మీరు ఒకసారి ట్యాంక్ క్లీన్ చేసి నీట్గా ఫ్లష్ చేశారనుకోండి, మళ్ళీ కొళాయి తిప్పితే వాటర్ ఫ్రీ అవుతుంది. ఎప్పుడైతే ఆ పైప్ లోపల చెత్త చేరుకుంటూ పోతూ ఉంటుందో, పేరుకుపోతూ ఉంటుందో, మనకి వాటర్ ఫ్లో అనేది ఉండదు. సేమ్ వే ఈ ఆర్టరీస్ లోపల కానీ ప్లేక్ అనేది ఫామ్ అయితే, ప్లేక్ లేదా ప్లాక్ అని అంటారు, ఇది ఫామ్ అయితే మనకి బ్లడ్ సప్లై అనేది హార్ట్కి తగ్గిపోతుంది. ఎప్పుడైతే హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ లేకపోతే మనం ఉండలేము. మన బాడీకి ప్రాణశక్తి అనేది, లైఫ్ అనేది ఆక్సిజనే. సో ఈ ప్లేక్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, ప్లేక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే మనం తీసుకునే ఫుడ్ ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల, చెత్త ఏదైతే మనము బయటికి పంపించుకుందా బ్లడ్లో అక్కడక్కడక్కడ వేస్ట్ పార్టికల్స్ జమ అవుతూ కొద్ది కొద్ది కొద్దిగా, ఫస్ట్లో మనకు అస్సలు తెలియదు. హార్ట్ ప్రాబ్లము యూజువల్గా మనకి 80% బ్లాక్ అయ్యేదాకా చాలామందికి తెలియదు. తనకు ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది, ఒక ఆర్టరీ బ్లాక్ అయింది అనేది అంత ఈజీగా చాలామంది తెలుసుకోలేరు, అంటిల్ అన్లెస్ లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా. సో ఈ ఆర్టరీస్, హార్డెనింగ్ ఆఫ్ ఆర్టరీస్ జరిగినప్పుడు, బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్ని కరోనరీ హార్ట్ డిజీజెస్ అని అంటారు. అంటే ఆర్టరీస్ వల్ల బ్లడ్ ఫ్లో కానీ ఆగిపోవడము, లేదా బ్లడ్ ఫ్లో అనేది మధ్య మధ్యలో ఆపుతూ రావడం, ఫ్లో మొత్తానికి బాగా ఫ్రీగా అయ్యేది తక్కువ అవుతూ రావడము, కిందుండే ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో తక్కువైపోతూ ఉండడం, ఇవన్నీ కూడా కరోనరీ హార్ట్ డిజీజెస్. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం అయితే మనకి సిటీ స్కాన్ లాంటివి కొన్ని స్కాన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉండే డాక్టర్స్ని దగ్గరికి వెళ్తే హార్డ్లీ 8,000 to 10,000 కాస్ట్ ఉంటుంది. వాళ్ళు ఇమేజింగ్ టెక్నిక్ ద్వారా ఆర్టరీస్ బ్లాక్ అయ్యున్నాయా లేదా అనేవి తెలుసుకోవచ్చు. ఇది ఒక ప్రివెన్షన్ మెకానిజం. ఫ్రమ్ 35 ఇయర్స్ నుండి మనం అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ బాడీ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు మన ఆర్టరీస్ బ్లాక్ అయినాయా లేదా చూసుకోవాలి. ఇది ఒక టైప్ ఆఫ్ హార్ట్ డిజీజ్. సెకండ్ టైప్ ఆఫ్ హార్ట్ డిజీజ్ ఏంటి అనంటే, మన గుండె ఏదైతే ఉందో 4 విభాగాలుగా ఉంటాయన్నాం ఆర్టరీస్ అన్నాం. గుండె ఒక మజిల్, ఒక కండ అని అనుకుంటే ఈ గుండె కొట్టుకోవడమే ఒక్కొక్కసారి తగ్గిపోతుంది. ఆర్టరీస్ కాదు, గుండె మజిల్, ఈ మజిల్ అనేది టైటన్ అయిపోయి ఇదే సరిగ్గా వర్క్ అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని కార్డియోమయోపతి అని అంటారు. సో ఈ కార్డియోమయోపతి కూడా కారణాలు ఏంటి అని అంటే, ఒకటి టూ మచ్ వెయిట్ ఉండడము, దాని తర్వాత బ్రీతింగ్ అస్సలు సరిగ్గా జరగకపోవడము, అంటే షాలో బ్రీతింగ్ ఎక్కువగా ఉండడము, ఇంకొన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బట్టి ఆల్కహాలు, స్మోకింగు ఇలాంటివి ఉండడం, కాన్జెనిటల్ అంటే బై బర్త్ లేదా హెరిడిటరీ ద్వారా వీళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్నా కూడా కార్డియోమయోపతి రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రెండవ వెరైటీ.
ఈ రెండు వెరైటీస్ కాకుండా మూడవది ఇంకొకటి ఉంది, అర్థమియా అని అంటారు, కార్డియాక్ అర్థమియాస్. కార్డియాక్ అర్థమియాస్ అంటే ఏంటంటే మన గుండె యూజువల్గా కొట్టుకునే రేట్ కన్నా ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది ఒక్కోసారి, లేదంటే తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. హార్ట్ బీటు మనం 72 అని అనుకుంటాం పర్ మినిట్, అది ఒక్కొక్కసారి ఎక్కువ కొట్టుకోవచ్చు తక్కువ కొట్టుకోవచ్చు, అంటే అన్ఈవెన్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ మూడు ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా కరెక్ట్ టైంకి మనం యాక్ట్ చేయలేదనుకోండి అది హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఇది కాకుండా మేజర్ ది లాస్ట్ వన్ కార్డియాక్ అరెస్ట్ లేదా స్ట్రోక్. ఇవి రెండు ఏంటంటే చాలా డేంజరస్, ఇవి వచ్చేది లేనిది కూడా మనకి తెలియదు. ఇది ఎలా వస్తుంది దీనికి స్పెసిఫిక్ టెస్ట్ కూడా లేవు, ముందరే మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా లేదు. ఇవి ఏంటి అనంటే హార్ట్ నుంచి పైకి పంపించే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అది స్టాప్ అయిపోతుంది, అంటే ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది, ఆ బ్రెయిన్కి వెళ్ళే ప్యాసేజ్ దగ్గర కట్ అయిపోతుంది, అంటే పవర్ ఆఫ్. బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో మొత్తం బాడీ షట్ డౌన్ అయిపోతుంది. ఇది చాలా ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైతే ఒక మనిషికి కార్డియాక్ అరెస్ట్ లేదా స్ట్రోక్ వచ్చింది అని అనిపించింది అనుకోండి, వితిన్ సెకండ్స్లో వాళ్ళకి మనం మెడికల్ హెల్ప్ అనేది ఇవ్వగలగాలి. అలా మెడికల్ హెల్ప్ ఇవ్వలేకపోతే మనం మనిషిని బతికించడం కష్టం. ఈ లాస్ట్లో చెప్పిన కార్డియాక్ అరెస్ట్ కానీ స్ట్రోక్ కానీ వీటికి మనము యోగా థెరపీ ద్వారా ఏం చేయలేము, కాకపోతే రాకుండా మనము ముందర నుంచి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఈ ఫస్ట్ త్రీలో మీకు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చున్నా, హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ చేస్తున్నా, సింపుల్ బ్రీతింగ్ మెకానిజమ్స్తో త్వరగా రికవర్ అయ్యి హార్ట్ని గుండెని పదిలంగా స్ట్రాంగ్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఈ లాస్ట్ టూ కేసెస్లో మనము ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము, కాబట్టి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇవన్నీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం. వీటన్నిటికీ ఇందాక చెప్పినట్టుగా సిమ్టమ్స్, కొన్ని వాటిలో సిమ్టమ్స్ తెలియవు, కొన్ని వాటిల్లో ఒక్కొక్కసారి మీకు బాగా అలుపు అనిపించడము, పడుకొని లేచాక కూడా లేజినెస్గా ఉండడము, లేదు అని అంటే కాస్త మెట్లెక్కగానే మీకు చెస్ట్ పెయిన్ లాంటిది రావడము, ఇంకొన్ని కేసెస్లో ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఎక్కువసేపు కూర్చోలేక నిద్రపోవాలని అనిపించడం, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఒబెసిటీ వల్ల కూడా రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా రావచ్చు, డయాబెటీస్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నా కూడా రావచ్చు, ఇవి కూడా కొన్ని కండిషన్స్. సో వీటి అన్నిటినీ తగ్గించుకోవాలి లేదా రాకుండా వీటి బారిన పడకుండా మనం చేయాలి అని అనుకుంటే సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాణాయామ ఈజ్ లైక్ ఏ లైఫ్ సేవర్. సో ప్రాణాయామ అంటే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ వెళ్తే మనము గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఆపచ్చు. మరి ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి, ఎలాంటివి చేయాలంటే హైపర్ టెన్షన్ పెరగకుండా ఉండేవి చేయాలి. హైపర్ టెన్షన్ అంటే బీపీ, బ్లడ్ ప్రెషరు, బ్లడ్ కొలెస్ట్రాలు, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా చేయగలిగే ప్రాణాయామాస్. ఫర్ ఎగ్జాంపుల్ కపాలభాతి ఉంది, కపాలభాతి అనే ఒక ప్రాణాయామ యూజువలీ హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే అది వేగంగా మనము పొట్టని ముందుకి వెనక్కి చేస్తుంటాం కాబట్టి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కపాలభాతి లాంటిది చేయకూడదు. భస్త్రికా ప్రాణాయామ చేయకూడదు. ఏవి చేయాలి, బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్ చేయాలి, కూలింగ్ ప్రాణాయామాస్ చేయాలి. ఈ రెండు ప్రాణాయామాస్ చేసుకుంటే మనకి వీలైనంత వరకు హార్ట్ బాగా స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఇది కాకుండా స్ట్రెస్ ఎప్పుడు ఒత్తిడి పడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఉంటుంది. అగైన్ యోగా ఫర్ స్ట్రెస్ ఇంకో ఎపిసోడ్లో తీసుకుందాం, పాజిటివ్ స్ట్రెస్ నెగిటివ్ స్ట్రెస్ అని ఉంటుంది. సో ఎప్పుడు మనం పాజిటివ్ స్ట్రెస్ని తీసుకోవాలి కానీ నెగిటివ్ స్ట్రెస్ తీసుకోకూడదు. హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని అంటే మెయిన్ రీజన్ స్ట్రెస్ అయి ఉంటుంది, ఒత్తిడి. ఆ ఒత్తిడిలో ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తూ ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. ఆలోచనల నుండి బయటికి రావాలి, దానికి హెల్ప్ అయ్యేది మెడిటేషన్. సో ధ్యానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ప్రాణాయామాలు ఉపయోగపడతాయి, ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేస్తే ఉపయోగపడుతుంది, ఓంకార్ థెరపీ లేదా ఓం థెరపీ. ఓం అనే అక్షరాన్ని మనము 21 టైమ్స్
నెమ్మదిగా పలుకుతూ మన ధ్యాస మొత్తము హృదయ చక్రం మీద పెట్టినా ఇది ఒక థెరపీ హెల్ప్ అవుతుంది. అండ్ ది లాస్ట్ వన్ గాయత్రి మంత్ర. గాయత్రి మంత్రము వింటూ ఉన్నా కూడా గాయత్రి మంత్రం వింటూ మీ మనసు మొత్తము హార్ట్ మీద పెట్టి చేస్తున్న ఈ థెరపీ హెల్ప్ అవుతుంది. యోగ నిద్ర అనే ఇంకో టెక్నిక్ ఉంది. ఈ యోగ నిద్ర కూడా 3 పార్ట్స్ ఉంటాయి. ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. ఈ 3 టెక్నిక్స్ కూడా ఈ యోగ నిద్ర అనేది కూడా హార్ట్ పేషెంట్స్కి ఇస్తుంటే హెల్ప్ అవుతాయి. సో ప్రాణాయామాలు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఉజ్జయి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది, అనులోమ విలోమ హెల్ప్ చేస్తుంది, నాడీ శుద్ధి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది, భ్రమరి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉజ్జయి ప్రాణాయామ ఆల్రెడీ మన ఎపిసోడ్లో చూసేసాం, మనం థైరాయిడ్ ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు చూసాము. దెన్ అనులోమ విలోమ ప్రాణాయామ, నాడీ శుద్ధి ఇవి కూడా మనం పాత ఎపిసోడ్స్లో చూసాము. అయినా నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. లాస్ట్ వన్ భ్రమరి ప్రాణాయామ. సో భ్రమరి ప్రాణాయామ ముందుగా డిస్కస్ చేద్దాము, ఆ తర్వాత మిగతా 3 ప్రాణాయామాలు కూడా మనం చూద్దాం. భ్రమరి ప్రాణాయామ పేరులో ఉంది భ్రమరి. భ్రమరి అంటే భ్రమరము. ఒక తుమ్మెద పువ్వు మీద వాలి ఎలా భ్రమణము అంటే రౌండ్గా తిరుగుతూ ఉంటుందో అలా తిరుగుతూ అది ఒకలాంటి సౌండ్ను చేస్తుంటుంది. జుంకార సౌండ్ అని అంటారు. జుమ్ జుమ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఈ తుమ్మెదల్లో ఆడతుమ్మెద ఉంటుంది, మగ తుమ్మెద ఉంటుంది. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆడతుమ్మెద సౌండ్ చేయాలి, శ్వాస వదిలేటప్పుడు మగ తుమ్మెద సౌండ్ చేయాలి. ఇలా సౌండ్ చేస్తూ మనం బ్రీతింగ్ ప్రాక్టీస్ని చేయగలిగితే ఆటోమేటిక్గా మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఆ బ్రీతింగ్ ఏదైతే భ్రమరి ప్రాణాయామ చేస్తున్నారో మీరు, లోపల ఉండే మన బ్రీతింగ్ సిస్టమ్ మొత్తం కూడా, అంటే ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే హార్ట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నామో వాటిలో ఎక్కువగా ఆక్సిజన్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మన లంగ్స్ ఎలా ఉంటాయంటే అండి, రివర్స్గా తిప్పిన చెట్టు ఆకారంలో ఉంటుంది. మీరు గమనిస్తే మన లంగ్స్ ఇలా ఉంటాయి. దాని లోపల చెట్టుకుండే కొమ్ములు కిందకి వెళ్ళినట్టుగా చిన్న చిన్న పూలు మాదిరి గుత్తులు గుత్తులుగా ఉంటుంది. అక్కడి నుంచి మన హార్ట్ లంగ్స్ మధ్యలో ఇక్కడ హార్ట్ ఉంటుంది. సో ఆ ఆర్టరీస్ లోపలికి మనం నెమ్మదిగా చక్కగా ఒక ప్రెషర్తో శ్వాసను పంపించాలి, ప్రెషర్తో శ్వాసం తీసుకురావాలి. ఇవి రెగ్యులర్గా చేస్తే, 1-2 రోజులు కాదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండాలి. 3-6 మంత్స్ చేస్తే మీకు డెఫినెట్గా అడ్వాంటేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం భ్రమరి ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాము. 2 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వితౌట్ ఎనీ ముద్ర, మీరు ఏ ముద్ర పెట్టుకోని అవసరం లేదు. 2 చేతులు మీ థైస్ మీద ఇలా ఉంచేస్తారు, మీ తొడల మీద ఉంచుతారు. వీపుని నిటారుగా పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. శ్వాస వదిలేటప్పుడు పెదాల్ని క్లోజ్ చేసి నాలుకని పైకి అలా తిప్పేసి మకారం పలకాలి. ఈ మకారం పలికేటప్పుడు ఆ వచ్చే ప్రకంపనలు, వైబ్రేషన్స్ మీ బ్రెయిన్ చుట్టూ అది భ్రమణం అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఇలా చేసినందువల్ల బ్రెయిన్లో ఉండే మెడులో ఆబ్లాంగేటా, ఇక్కడ ఉండే పిచ్యుటరీ గ్లాండు, పీనియల్ గ్లాండ్ అనేవి యాక్టివేట్ అవడానికి హెల్ప్ అవుతాయి. అవే మనకి మెయిన్గా హార్ట్కి సంబంధించిన వాటికి బ్లడ్ పంపించడానికి హెల్ప్ అవుతుంది. సో ఎలా చేద్దామో చూద్దాము. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాము. చాలా స్లోగా, నెమ్మదిగా, దీర్ఘంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోవడం పూర్తయితే మీ నాలుక కొనని లోపలే పెదాలు క్లోజ్ చేసి లోపలే ఇలా తిప్పి మకారం పలకాలి. ఒక్క రౌండ్ అయింది, ఇంకో 4 రౌండ్స్ చేయాలి. నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. Thank you.
5 రౌండ్స్ చేసాము ఏదైతే మకారం పలుకుతున్నామో మీరు మనసు మీరు ఆ శ్వాస మీద ఆ పలికే ధ్వని మీద గాని పెడితే ఆ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్ మొత్తము మీ ఫ్రంటల్ ఇక్కడుండే ఫ్రంటల్ అప్పర్ బ్రెయిన్ ఇక్కడంతా కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ వైబ్రేషన్స్ని మీరు ఫీల్ అవ్వాలి కాసేపు సైలెన్స్లో ఉండి ఆ వైబ్రేషన్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ భ్రమరీ ప్రాణాయామ సెకండ్ లెవెల్ ఆఫ్ భ్రమరీ ప్రాణాయామ సేమ్ సౌండ్ మనం ప్రొడ్యూస్ చేస్తాము కాకపోతే మీ చూపుడు వేలు ఏదైతే ఉందో చెవికి ఇక్కడ చిన్న బొడిపలాగా ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తూ మనం క్లోజ్ చేయాలి సో ఇక్కడ చిన్నది ఇలా ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తూ ఆ పాయింట్ని లోపలికి క్లోజ్ చేసి మకారం పలకాలి ఇది రెండో లెవెల్ 3 times చేద్దాం సేమ్ మకారం సౌండ్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ముద్ర దిస్ ఈజ్ ఎ సింపుల్ ముద్ర సో జస్ట్ అప్పుడే క్లోజ్ చేయదు జస్ట్ చెవుల దగ్గర ఉంచాలి శ్వాస తీసుకోండి శ్వాస తీసుకోవడం పూర్తయితే చెవుల్ని క్లోజ్ చేయండి మకారం పలికిన తర్వాత చెవులు మళ్ళీ ఓపెన్ అప్ చేయాలి శ్వాస తీసుకోవాలి థర్డ్ సైకిల్ Observe the vibrations, observe the frequency of the vibrations, try to absorb that sound into your brain, feel completely relaxed, feel grounded. Right. సెకండ్ లెవెల్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ భ్రమరీ చేయబోతున్నాము దీనికి మనం ఒక ముద్ర యూజ్ చేస్తాము ఇది హతయోగ ప్రతిపిక అనే గ్రంథంలో చెప్పబడింది షణ్ముఖి ముద్ర షణ్ముఖి ముద్ర అంటే మన ఫేస్లో 6 ముఖాలు ఉంటాయి ఇవి కళ్ళని క్లోజ్ చేయడానికి యూజ్ చేయాలి ఈ ఫింగర్ ఈ రెండో ఫింగరు ముక్కుకి పైన థర్డ్ ఫింగరు పెదాల పైన చిటికని వేలు పెదాల కింద మీ థంబ్స్ వచ్చి చెవులు క్లోజ్ చేయడానికి చూడండి సో ఇండెక్స్ ఫింగర్స్ ఆన్ యువర్ ఐలిడ్స్ The second finger will be here, just above your nostrils. Gently you have to press. Mudodi, upper lips. Nalgodi, lower lips. Deeni peru, Shanmukhi Mudra. So, ee Shanmukhi Mudra lo ila unchaka. Indaka manam ela breathing teeskunnamo. First, ee nostrils degurundi fingers ni koddiga loosen up chesi, relax chestu, swas teeskunta. శ్వాస తీసుకోవడం పూర్తయితే జెంటిల్గా క్లోజ్ చేసి చెవుల దగ్గరున్న థమ్స్ బొటన వేలుతో చెవుల్ని క్లోజ్ చేసేసాక మకారం పలకాలి మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకోండి థర్డ్ సైకిల్ ఇన్హేల్ స్లోలీ అండ్ జెంట్లీ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ జస్ట్ సిట్ ఇన్ సైలెన్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అబ్సార్బ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్ Try to absorb that sound. Now slowly open up your eyes.
ఇది భ్రమరి ప్రాణాయామ యూజింగ్ షణ్ముఖి ముద్ర. షణ్ముఖి అంటే ఇందాక చెప్పుకున్నాం ఆరు ముఖాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. ఈ సెవెన్ ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో సెవెన్ ఓపెనింగ్స్ని క్లోజ్ చేసి మనం మొత్తం బ్రెయిన్ మొత్తాన్ని, మన ఆలోచనల మొత్తాన్ని ఇన్వర్డ్స్గా ట్రావెల్ చేస్తున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సెల్. సో ప్రత్యాహారము, ప్రతి ప్లస్ ఆహారము, మన పంచేంద్రియాలకి ఆహారము బయట నుంచి వస్తుంది. కళ్ళతో మంచి చెడు చూస్తాము, చెవులతో మంచి చెడు వింటాము, ముక్కుతో మంచి సువాసన చెడు సువాసన వస్తుంది, నోటుతో మంచి ఫుడ్ చెడు ఫుడ్, మంచి మాటలు చెడు మాటలు మాట్లాడతాము. వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది ఇన్పుట్స్. మన పతంజలి యోగ సూత్రాలలో ప్రత్యాహారం అనేది మనకి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం ఐదవ స్టెప్. ఈ ప్రత్యాహారం ప్రాక్టీస్ చేయడానికి భ్రమరి ప్రాణాయామ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాక్టీస్. ఇది అందరూ చెయ్యొచ్చు, చెయ్యకూడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. మీకు ఫింగర్స్, హ్యాండ్, ఎల్బో ప్రాబ్లం ఉంటే వితౌట్ ముద్ర ప్రాక్టీస్ చేయండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇనిషియలీ మీరు మకారం ఎక్కువసేపు పలకలేకపోవచ్చు. మీ వాయిస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో. అగైన్ ఇక్కడ వాయిస్ అంటే మీరు తీసుకున్న శ్వాస లంగ్ కెపాసిటీ బట్టి మీరు ఎక్కువసేపు పలకగలుగుతారు, ఎక్కువసేపు స్ట్రెస్ చేయగలుగుతారు. ఆ సౌండ్ కొంతమందికి ఇంతగా రాదు, ఓపెన్ అప్ అవ్వదు, పిచ్ అనేది రాదు. మీకు ఎంత వస్తుందో అంతవరకు ట్రై చేయండి. అండ్ డోంట్ అబ్రప్ట్లీ స్టాప్ ది మకార. అబ్రప్ట్లీ అంటే తక్కువ మనం మధ్యలో ఆపకూడదు అని ఆపకూడదు. మీ శ్వాస ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో, ఒక సైనసైడల్ వేవ్ అంటే సైన్స్ తెలిసిన వాళ్ళు, ఒక వేవ్ లాగా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి పీక్స్లోకి వెళ్ళి స్లోగా, సో ది కర్వ్ షుడ్ హ్యావ్ సైలెంట్ డెత్ అని అంటారు. ఆ శ్వాస అనేది ఎక్కడి దాకైతే ఇన్హలేషన్ తీసుకున్నామో అది ఎండ్ అయ్యేదాకా, ఎంటీ అయ్యేదాకా మకారం అనే పలకాలి. సో ఇందులో ఉండే అడ్వాంటేజెస్, ఒకటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి, స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. రెండు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మూడవది వాయిస్ మాడ్యులేషన్, సింగర్స్కి చాలా బాగా హెల్ప్ అయ్యే భ్రమరి ప్రాణాయామ చాలా బాగా వాళ్ళకి వాయిస్ మాడ్యులేషన్కి హెల్ప్ అవుతుంది టోన్ అవ్వడానికి. నాలుగవది స్ట్రెస్ రిలీఫ్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న భ్రమరి ప్రాణాయామాన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నేను ఫస్ట్ ఫైవ్ రౌండ్స్ త్రీ చూపించాను. 15 to 21 rounds మీరు ఒక దగ్గర కూర్చొని చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ రోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు ఇదే యోగా ఫర్ హార్ట్ డిజీస్లో ఇంకొన్ని ఆసనాలు చూద్దాం మనము. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగాలయం నుండి. నమస్కారం.